హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫ్రాన్స్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫ్రాన్స్ వచ్చి 1 కిలో అండి, ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ, కర్లీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, సాల్ట్ టేస్ట్ ప్రకారం, టర్మరిక్ పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా పౌడరు, ఇంకా కొరియాండర్ అండి. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రాన్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫ్రాన్స్కి మనకు లోపల కొంచెం బ్లాక్ ఒక థ్రెడ్ లాగా ఉంటుంది, అది మనం ఫస్టే వాష్ చేసుకునేటప్పుడు తీసేసుకోవాలి. చూసారు కదా, అలా నీట్గా మన చేత్తో అంతే వచ్చేస్తుంది. ఒకవేళ లోపలున్న జస్ట్ మనం ఒకసారి ఎలా అంటే అది లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. అలాగా అన్ని ఫ్రాన్స్లోనూ అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం షాప్లో వాళ్ళు క్లీన్ చేయరు, జస్ట్ వాళ్ళు ఓన్లీ పైనది మాత్రం క్లీన్ చేసేస్తారు. మనం ఇదంతా కూడా తర్వాత చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకున్నామండి. ఎలాగంటే పసుపు, ఇంకా లెమన్, ఇంకా కొంచెం సాల్ట్ వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి వీటిని. ఇప్పుడు ఒక బాండీ పెట్టానండి, ఈ బాండీలో కొంచెము ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ వచ్చేసి లైట్గానే యూస్ చేస్తున్నామండి. తర్వాత కావాలంటే మనం మధ్య మధ్యలో ఒక టీ స్పూన్ అలాగ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అదే కాక ఈ రెసిపీకి ఆయిల్ కూడా కొంచెం తక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ వేస్తున్నామండి. ఆనియన్స్ కొంచెం త్వరగా మగ్గేదానికని ఇప్పుడు నేను కాసేపు ఉన్నాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు లైట్గా యాడ్ చేశాను, తర్వాత మనం టేస్ట్ ప్రకారం మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, మనం పసుపు వేసుకున్న తర్వాత కాసేపు అలాగా దాన్ని తిప్పాలండి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గ్రీన్ చిల్లీ, ఇంకా కొంచెం కర్లీ లీవ్స్ వేస్తున్నానండి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి అవన్నీ. నేను లైట్గా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను కొంచెం ఆయిల్. ఇలాగ మనం మధ్య మధ్యలో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ హోల్ డిష్కి మాత్రం అంత ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చిల్లీ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. యాక్చువల్లీ గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి రెడ్ చిల్లీ కొంచెం తక్కువ వేసానండి. మీకు కనుక ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే మీరు ఇంకా కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసానండి. వాటర్ ఇప్పుడు ఎందుకు వేసానంటే అండి, ఇలాగ వాటర్లో అవి బాగా మనం కలపడం వల్ల మసాలా అంతా నీట్గా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్లోనే, ఇప్పుడు ఈ మిక్సర్లోనే నేను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి.
ఇవన్నీ ఇప్పుడే వేయడం వల్ల ఎలాగంటే తర్వాత మనం ఫ్రాన్స్ వేసిన తర్వాత అవి నీట్గా మసాలా అంతా కూడా ఫ్రాన్స్కి నీట్గా పడుతుంది. అందుకని అన్నీ ముందే వేసుకుంటున్నాము. మీకు ఒకవేళ బాగా డార్క్ కలర్లో రావాలి ఫ్రాన్స్ అనుకుంటే గ్రీన్ చిల్లీ కొంచెం తగ్గించేసి మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు అండి. చూసారు కదండి మసాలా అంతా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇప్పుడు ఇందులో నేను ఫ్రాన్స్ వేస్తున్నానండి. ఇలా మసాలాలో మొత్తం నీట్గా అంతా కలుపుకోవాలి ఫ్రాన్స్ని. ఫ్రాన్స్ చాలా డెలికేట్గా ఉంటాయండి, కాబట్టి ఎలాగంటే అలా కాకుండా నీట్గా కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో కాసేపు ఆ ఫ్రాన్స్ని ఉడకనివ్వాలి. మనం ఎలాంటి వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి, కానీ ఆ ఫ్రాన్స్లో ఉండే వాటర్ ఉంటాయి కదా అవే కొంచెం వాటర్ వస్తాయి, కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించడం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కాసేపు అలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వనివ్వాలి. చూసారా వాటర్ బాగా వచ్చేసాయి కదా. మనం ఇక్కడ ఫ్రై లాగా చేసుకుంటున్నాం కాబట్టి అండి ఈ వాటర్ అంతా వెళ్ళేదానికి ఇంకా లిడ్ తీసేసి అవి సర్కిల్స్లా వచ్చేసాయి కదా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం నీట్గా కనుక దాన్ని కలుపుకుంటూ ఉన్నామనుకోండి ఎక్సెస్ వాటర్ అంతా అయిపోతాయి, మనకు ఒక డ్రై లుక్ వస్తుంది. చూసారు కదా వాటర్ అంతా అయిపోయాయి, ఇప్పుడు బాగా డ్రైగా అయిపోయాయి అవి. మీకు కావాలంటే ఇది ఇంకా రోస్ట్గా కావాలనుకుంటే ఇంకా కాసేపు కలుపుకోవచ్చు, లేదంటే ఇలాగే చాలనుకుంటే మనం ఇప్పుడే దింపేయచ్చండి దీన్ని. లాస్ట్లో కొంచెం మనము కొరియాండర్ వేసేసి ఇంకా దాన్ని దింపేయచ్చు. చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా మనము ఇది రెడీ చేసేసుకోవచ్చు అండి ఫ్రాన్స్. దీన్ని మనము ఆనియన్ ఇంకా లెమన్తో తీసుకుంటే బాగుంటుంది. ఇది రైస్లోకి సైడ్ డిష్గాను ఇంకా రోటీస్లోకి అందు బాగా చాలా బాగుంటుందండి టేస్ట్గా. మీకు కనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.